హాయ్ అండి, భువిలో దివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. నా వ్లాగ్స్ అన్నీ చూస్తూ చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదండి. చాలా బ్రహ్మాండంగా సజెషన్స్, అందులో ఎన్నో ప్రేమ ఆప్యాయతలు ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నిటికీ కూడా నేను కూడా అంతే ఆప్యాయతతో, అంతే ప్రేమతో, అంతే బాధ్యతతో ఈరోజు మీ అందరి కామెంట్స్కి స్వయంగా ఒక వ్లాగ్ ద్వారా ఆన్సర్ చేయాలనుకుంటున్నానండి. ఈ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే ముందు, ఎప్పటిలాగానే నేను వేసుకున్న శారీ, నేను పెట్టుకున్న జ్యువెలరీ అంతా చెప్పాలి అనుకుంటున్నానండి. ఈ శారీ ప్యూర్ లినిన్ శారీ అండి. ఈరోజు నేను వేసుకున్న శారీ, ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే వైశాలిలో తీసుకున్నానండి. మన జూబ్లీ హిల్స్లోనే ఉన్న వైశాలిలో తీసుకున్నాను. రోడ్ నెంబర్ గుర్తు రావట్లేదు కానీ చెక్ పోస్ట్కి చాలా దగ్గర అన్నమాట. మీరు సర్చ్ చేస్తే వైశాలి శారీస్ లేదా ఖాళీ బై వైశాలి అని మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా మీకు వీరి లింక్ వచ్చేస్తుందండి. వైశాలిలో తీసుకున్నాను. అయితే 10,000 పైన పెట్టానండి. 4-5 ఇయర్స్ పైనే అయింది శారీ తీసుకుని. ఒక సమ్మర్లో తీసుకున్నాను, కాకపోతే నేను 10,000 ప్లస్ అని గుర్తుంది కానీ ఎంతో గుర్తు లేదండి. అప్పటికి నాకు యూట్యూబ్ లేదు, అందుకని ఈ శారీ మీద వచ్చిన ఈ పెద్ద పెద్ద పువ్వులు, ఈ కలర్స్, నాకు ఈ లైట్ బ్లూ మీద వచ్చిన కలర్స్, మెయిన్గా పెట్టలు, ఈ పెట్టలు అయితే చాలా నచ్చేసాయండి. శారీలు అక్కడక్కడ మీకు పెట్టలు కనిపిస్తూ ఉంటాయి, బాగా నచ్చాయి చూడగానే. ఇప్పటికీ ఈ శారీ ఎక్కడ కట్టుకెళ్ళినా చాలామంది అడుగుతారు నన్ను. బ్లౌజులు కూడా ఒక 2 బ్లౌజులు మారిపోయాయండి. ఇది 3వ బ్లౌజ్ ఈ శారీ. ఈ శారీ మీదకి నేను చేయించింది అప్పుడే. అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నానండి, కాటన్ శారీ కదా, సో థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అట్లాగే ఫ్యాన్సీ రింగ్, అప్పుడు మీకు చెప్పాను కదండి, ఇది నేను ఆస్టిన్లో ఫ్యాన్సీ రింగ్ కొనుక్కున్నాను సరదాగా అని. ఈ మెడలో వేసుకున్న బటర్ఫ్లై బీడ్స్ కూడా నాకు చాలా ఇష్టం, ఆస్టిన్లో కొనుక్కున్నాను అని చెప్పాను కదండి. ఆస్టిన్లో మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు షాపింగ్కి తీసుకువెళ్ళారు, అప్పుడు కొన్నాను అని చెప్పాను కదా. యాజ్ యూజువల్ నా పోగులు ఒక రాళ్ళ, ఎందుకంటే బీడ్స్ వేసుకున్నప్పుడు ఏదైనా వైట్ కలర్ కానీ లేదా బీడ్స్కి మ్యాచ్ అయ్యేది కానీ చెవులకు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇవి మ్యాచ్ చేశానండి. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ కూడా నేను చాలా ఆనందపడతానండి చూసి, ఎందుకంటే అంత ప్రేమతో, అంత ఆప్యాయతతో, అంత అనురాగంతో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు అంత మంచి కామెంట్స్ పెట్టడం వల్ల, అంటే మంచిగా పెట్టడం అనే కాదండి, అందులో నిజాయితీ ఉంది, నిజం ఉంది, ఎందుకంటే నాకు బూస్ట్ అన్నమాట మీ కామెంట్స్ అన్నీ కూడా. మీరు అంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతున్నానండి. చాలా ఆత్రుతగా ఎదురు చూస్తా కామెంట్స్ కోసం, నేను చాలా సంతోషపడతాను మీ అందరి పెద్ద మనసుకి. మీరందరూ కూడా నాకంటే వయసులో పెద్దవారైతే మీ అందరికీ పాదాభివందనాలండి. నాకంటే వయసులో చిన్నవారైతే గనక వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది మీ అందరి అభిమానం ముందు. అట్లాగే ఒకరు అంటే 2-3 శాంపిల్స్ చెప్తాను. అందరూ నా మనసులో చాలా పేర్లు ఉన్నాయి. తర్వాత నాకు వీలైనంత వరకు అందరి నెంబర్లు ఇచ్చేస్తానండి డిస్క్రిప్షన్లో. నేను గుర్తు లేకపోతే, వీలు కాకపోతే మాత్రం ఇవ్వలేను. అయితే నా టైలర్ డీటెయిల్స్ అడుగుతున్నారు అందరూ. అతని పేరు రాము అండి. అతని పేరు నేను డిస్క్రిప్షన్లో, అతని నెంబరు పేరు ఖచ్చితంగా ఇస్తాను మీకు నేను. తరువాత అండి, ఇత్తడి ఎలా క్లీన్ చేయాలి అని అడుగుతున్నారు. అంటే నా దగ్గర చాలా ఇత్తడుంది కదా, చాలా ఈజీ అండి ఇత్తడి క్లీనింగు. మన స్టీల్ సామాన్ డైలీ క్లీన్ చేసుకోవాలి తప్పదు కదా, వాటికంటే కూడా 10 times ఈజీ. ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇత్తడికి నిమ్మకాయలు ఉంటాయి కదండి, నిమ్మకాయలు కానీ, నారింజకాయలు కానీ, దబ్బకాయలు కానీ, నేనైతే నిమ్మకాయలు వాడుతూ ఉంటాను. అది కూడా ఎక్కువ పట్టవండి నిమ్మకాయలు కూడా. ఒక నిమ్మకాయని కట్ చేసి ఆ చెక్కతో ముందు ఇత్తడి పాత్రను రుద్దేసేయాలి. అది ఇత్తడి హారతిచ్చేదిగా, పాత్ర ఏదైనా సరే, ముందు నిమ్మకాయతో ఒక 2 మినిట్సే, అది కూడా ఎక్కువసేపు అక్కర్లా,
అసలు మీరు నిమ్మకాయతో మొత్తం ఇలా చెక్క పట్టుకునేలా ఆ పాత్ర అంతా రుద్దేసి వెంటనే సబీనా ఉంటుంది కదా మనకి, ఓన్లీ సబీనా అండి. నేను సబీనాలో చాలా చాలా వచ్చేసిన ఇప్పుడు అవన్నీ అంత బాగా నాకు నచ్చలేదు. ఓన్లీ సబీనా పౌడర్ తీసుకుని మేము ఇట్లాగా పీచుతో వెంటనే స్టీల్ గిన్నెలు తోమినట్టు తోమేస్తారు. ముందేమో నిమ్మకాయ రుద్దుతారు, వెంటనే నిమ్మకాయ ఆ పాత్ర అంతా రుద్దేసి సబీనాతో పీచి పెట్టి రుద్దేసుకోవచ్చు. ఇత్తడి బంగారం కంటే ఎక్కువ ధగధగ మెరిసిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇదే క్లీనింగ్ రహస్యం. అసలు ఎంత తక్కువ టైం అంటే స్టీల్ గిన్నెలే ఇంకా ఎక్కువ టైం పడతాయి. అదొకటండి. తర్వాత ఈ ఇంకొక పని చేయండి, మీ దగ్గర పాత చింతపండు కానీ లేదా నిమ్మకాయలకు ఒక్కొక్కసారి పాడైపోతాయి మనకి, కొన్ని పాడైపోయినవి పొరపాటు మనం జ్యూస్ చేసినా కూడా చేదొచ్చేస్తుంది. సో పాడైపోయిన నిమ్మకాయలు కానీ దబ్బకాయలు కానీ నారంజ సిట్రస్ పులుపు ఏదున్నా సరే అవి కానీ లేదా పాత చింతపండు కానీ ఉంటే ఒక పెద్ద టబ్ కానీ ఒక బకెట్ కానీ తీసుకుని అవన్నీ ఆ జ్యూస్ పిండేసేయండి ఆ బకెట్లోకి, దాని నిండా వాటర్తో నింపేయండి. సో మీరు జ్యూస్లో నీళ్లు కలిపేశారు కదా ఒక బకెట్లో, అందులో ఇత్తడి పాత్రలన్నీ వేసి వదిలేయండి. నెక్స్ట్ డే చూసుకోండి, మీకు ఆల్రెడీ తెల్లగా మంచి గోల్డ్ కలర్లో తళతళలాడుతూ ఉంటాయి. అవసరమైతే ఇంకొంచెం నిమ్మకాయ అప్లై చేయండి, లేదంటే అప్పుడు సబీనాతో తోమించేయండి. అసలు బంగారపు వస్తువుల కంటే నేను చెప్తున్నాను కదండి, స్టీల్ గిన్నెల కంటే ఇవే బాగా ఈజీ క్లీన్ చేయటం. అందుకనే నేను అంత ఇత్తడి సామాను మెయింటైన్ చేయగలుగుతున్నానండి. తర్వాత ఎక్కడ కొంటున్నారు అని అడుగుతున్నారు. నా ఇత్తడి సామానుల వ్లాగ్స్లో నేను డీటెయిల్స్ ఇచ్చానండి. సికింద్రాబాద్లో ఉన్న న్యూ మకానా స్టీల్ ప్యాలెస్ అనే షాప్లో కొంటాను ఎక్కువ. బేగం బజార్లో బర్తన్ బజార్ అని ఉంటుంది, అక్కడ కొంటాను. అంతకుమించి నేను పెద్దగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ట్రిప్స్ వేస్తూ ఉంటాం కదా, ఆ దేవాలయ కేరళ తమిళనాడు కర్ణాటక ఆ దేవాలయాల ముందు ఏదైనా నమ్ముతూ ఉంటే కొనుక్కొస్తా. ఇంతేనండి ఇత్తడికి సంబంధించి. కథైవార్ స్టోర్స్ ఎక్కడా అని అడిగారు. కథైవార్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే సికింద్రాబాద్లో మెయిన్ షాప్ ఉంటుందండి, జనరల్ బజార్ దగ్గర. తర్వాత రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లో కూడా కథైవార్ ఉంది. అట్లాగే హోమ్ టూర్ చేయమని అందరూ అడుగుతున్నారండి. నాకు కూడా చెయ్యాలనే చాలా, ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తున్నాను నేను కూడా. అయితే ఇంట్లో కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయండి. సో కొన్ని కొన్ని మళ్ళీ మేము మార్చుకుంటున్నాము. అట్లాగే కొంచెం టైం పడుతుందన్నమాట. అంతా అయిన తర్వాత బాగా చూపించాలి అని చెప్పి నేను హోమ్ టూర్ కొంచెం డిలే అవుతుందండి, తప్పకుండా చూపిస్తాను. అట్లాగే పెన్ కలంకారీ శారీస్ గురించి కూడా అడుగుతున్నారండి. పెన్ కలంకారీ శారీస్ నేను మీకు వీవర్స్ నాకు టచ్లో ఉన్నారు, అయితే వారందరి దగ్గర నుంచి కూడా మీకు చీరలు అందేటట్టు నేను చేస్తానండి. వారు నన్ను సహాయం అడుగుతున్నారు, అమ్మ మీ ద్వారా ఏమన్నా మేము చేసుకోవచ్చా అని. అది మీకు తొందరలోనే ఒక బ్లాగ్ ద్వారా నేను తెలియచేస్తానండి. తర్వాత వారి దగ్గర ఉండి నేను మీకు వీడియో చేస్తాను, అసలు ప్రాసెస్ మొత్తం వీడియో చేసి వారితో మాట్లాడించి నేను తప్పకుండా బ్లాగ్ చేస్తానండి. వార్డ్రోబ్స్ నేను ఎట్లా ఇన్ని శారీస్ ఎట్లా సర్దుకుంటున్నాను అనేది అందరూ అడుగుతున్నారండి, తప్పకుండా చూపిస్తానండి. వన్ బై వన్ అన్నీ చూపించే కార్యక్రమంలో నా వార్డ్రోబ్ నేను ఎలా సర్దుకున్నాను, మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా నేను చాలా తక్కువ ప్లేస్లో ఎట్లా సర్దుకున్నాను ఖచ్చితంగా అది కూడా చూపిస్తానండి. అదొక బ్లాగ్ తప్పకుండా చేస్తాను. అట్లాగే టాంజోర్ పెయింట్స్ గురించి డీటెయిల్స్ ఇమ్మని అడుగుతున్నారండి. నా తంజావూర్ పెయింటింగ్స్ అని ఒక బ్లాగ్ ఉంది కదా, అందులో నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇచ్చానండి. నేను ఇద్దరి ద్వారా చేయించుకున్నానండి. ఆకృతి టాంజోర్ ఆర్ట్స్ ద్వారా కొన్ని చేయించుకున్నాను, కొన్ని ఏమో ఉదయ కళాకేంద్రం ద్వారా చేయించుకున్నాను. సో వారి అందరికీ కూడా చాలా ఫోన్స్ వస్తున్నాయంట. నా వీడియో చూసిన దగ్గర నుంచి వారు చాలా హ్యాపీగా ఉందని నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే అది నేను నా తంజావూర్ బ్లాగ్లోనే నేను వారి డిస్క్రిప్షన్లో వారి నెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చానండి, మీరు చూడండి, దానిలో మీకు స్పష్టంగా వారి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అట్లాగే మీరు కొంతమంది శారీ పిన్స్ ఎక్కడ కొన్నారు అని అడిగారండి. అవి కథైవార్ స్టోర్స్లో ఉన్నాయి, కథైవార్ స్టోర్స్లోనే దొరుకుతాయండి. ఒకరు నా మనసును బాగా కదిలించేసిందండి, కామెంట్ ఒకటి పెట్టారు. నా పేరు కూడా ఉషారాణేనే, కానీ నేను మీ అంత గొప్పదాన్ని కాదు అని పెట్టారు. అందరం గొప్పవారమేనండి. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ, మీరు ఎదుటివారిలోని గొప్పతనాన్ని ఇంత పెద్దగా గుర్తించారంటే నా దృష్టిలో మీరు నాకంటే గొప్పవారండి. నాకు నాకంటే మీరే గొప్పవారు. ఎదుటి వ్యక్తిలోని మీరు చిన్న చిన్న విషయాలనే ఎంతో పెద్దగా వర్ణించారు. మీ అంత గొప్పదాన్ని కాదు, మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది ఈ టాలెంట్ ఉంది, నేను సామాన్యురాలిని అన్నారు.
అంటే అవతల మనిషిని అంత అప్రిషియేట్ చేసే మనసు మీ దగ్గర ఉందంటే మీరు నాకంటే చాలా గొప్పవారు. ఉషారాణి గారు ఒకరు అడిగారండి హెయిర్ కలర్ గురించి, హెయిర్కి పెట్టుకునే బన్స్ గురించి, అంటే ముడులు కొప్పులు వేసుకుంటాం కదా మనం, ఎక్స్టెన్షన్స్ గురించి అడిగారండి. బేగం బజార్లో బర్తన్ బజార్ అనే ఒక స్ట్రీట్ ఉంటుందండి, వారి దగ్గరికి వెళ్ళి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవి ఎక్కడ దొరుకుతాయంటే బర్తన్ బజార్లోనే మళ్ళీ ఒక సందు ఉంటుంది, ఆ సందులో మీకు అసలు ప్లాస్టిక్ పూల జడలు అసలు రెండు కళ్ళు చాలవండి, అంత బాగా లేడీస్కి దొరుకుతాయి. ఏమీ లేదు, మనం చక్కగా ఇట్లానే రోజులానే ఉంచుకుని మనకు కొంచెం జుట్టు ఉన్నా సరే రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ జుట్టుని మడత పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని జస్ట్ ఆ బన్కి ఒక క్లిప్ పెట్టుంటారు, ఆ క్లిప్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకోవడమే, పైన బన్ వచ్చేస్తుంది, అందంగా ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి, మీరు అన్నీ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకంటే నాకంత పెద్దగా డీటెయిల్స్ తెలియదండి వాటి గురించి, వారు షాప్ వారు మీకు చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాగే నేను ప్రతీ నెల కూడా, శ్రావణ మాసం మాత్రమే కాదండి, ప్రతీ నెల కూడా పౌర్ణమి ముందు శుక్రవారం చాలా బాగా వేడుకలా చేసుకుంటాను అన్నాను కదా, అది ఒకరు అడిగారండి పౌర్ణమి ముందు శుక్రవారం పూజలు చూపించండి అని. అది ఒక ప్రత్యేక వ్లాగ్ చేసి చూపిస్తానండి తప్పకుండా, నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అట్లా చూపించాలని. మెయిన్గా మీతో నేను పంచుకోవాల్సింది ఒక విషయం ఉందండి, హౌ డు యూ మేనేజ్ టైం అని ఒకరు పెట్టారు. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నా టైంని ఎలా సద్వినియోగపరుచుకుంటాను అనేది ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నానండి. 9 అయ్యేసరికి పూజ బ్రేక్ఫాస్ట్ అయిపోతాయండి. బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ మా ఇంట్లో అందరికీ నేనే చేస్తానండి, కాకపోతే హెల్ప్ తీసుకుంటాను. ఇప్పుడు చాలా వరకు పిండ్లన్నీ గ్రైండ్ చేసేయడం అట్లా అంతా అన్నీ రెడీ చేయడం హెల్ప్ తీసుకుంటాను. సో నేను మా ఇంట్లో నాతో పాటు చేసే అమ్మాయిలు అందరం కలిపి చేసుకుంటామండి. మేము కూరలు కట్ చేసి ఇస్తారు, నాకేం కావాలో అన్నీ అందించేస్తూ ఉంటారండి. నేను వారందరితో పాటు కలిసి మేమందరం మా ఇంట్లో 12:30 కల్లా ఆ అమ్మాయిలు, మా ఇంట్లో ఉండే 3-4 అమ్మాయిలు, నేను అందరం కలిసే భోజనం చేస్తామండి. అందరం కలిసి వంట చేసుకుంటాం, అన్నీ నాకు హెల్ప్ చేస్తారు. అందరం కలిసి ప్రతిరోజు అందరం కలిసి మా ఇంట్లోనే భోజనం చేస్తామండి. తర్వాత ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మనకి ఫంక్షన్ ఉంటేనేమో భోజనానికి వెళ్ళిపోతాను, లేదు కిట్టీ పార్టీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమో షూట్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదండి ఆ విషయం, నాకు షూటింగ్స్ ఉంటాయి, ఆ పనులు చూసుకుంటానండి నేను. ఇక సాయంత్రం అయ్యేసరికి హస్బెండ్ ఇంటికి వచ్చేస్తారండి, ఇక పిల్లలు నేను అందరం కబుర్లు చెప్పుకోవడం ఇదంతా ఫ్యామిలీ టైం ఉంటుంది కదా, టీవీ చూసేవాళ్ళు ఇంట్లో టీవీలు చూస్తూ ఉంటారు. నేనైతే సాయంత్రం కాసేపు మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ ఫ్యామిలీతో జాయిన్ అయిపోతాను, ఇంకా డిన్నర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అయితే నేను నాకేమాత్రం టైం దొరికినా పగలు అసలు ఎక్కువ పడుకోనండి, ఒకప్పుడు పడుకునేదాన్ని, ఇప్పుడు నేను ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా చదువుతూ ఉంటానండి. అంటే బయటికి వెళ్ళే పని రోజు ఉండదు కదా, అటువంటి టైంలో నేను ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ ఉంటానండి. ఇదండి నా డైలీ రొటీన్. ఇక ప్రతి వ్లాగ్లోనూ కూడా అందరూ అడిగే ప్రశ్న ఒకటి ఉందండి, వీవర్స్ అడ్రస్ చెప్పమంటున్నారు. వీవర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారండి, ఏంటంటే అమ్మ మీ వీడియోస్ ద్వారా మా చీరలన్నీ చూపించండి. వారు మన దగ్గరకి చీరలు పంపిస్తారండి, అంటే మన వీడియోస్ ద్వారా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగారు. ఎప్పటి నుంచో మమ్మల్ని ఆదరిస్తున్నారమ్మా మీరు, మేము ప్రతి చీరకి కూడా ట్యాగ్ పెట్టేసుకుని మీ దగ్గర కొరియర్ చేస్తాం, మేము మీ వీడియోస్ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని అడుగుతున్నారండి. ఎందుకంటే వారికి ఉన్న ప్రాబ్లం వారు చెప్పారు కదా, ఎన్నో మాల్స్ కేస్తాం మేము, పెద్ద పెద్ద షోరూమ్స్ కేస్తాము అని. అందుకని చెప్పి ఆ హోల్సేల్ ప్రైజ్ వారికేసే ప్రైజే మేము మీ వ్లాగ్స్ ద్వారా కొంచెం మీ వ్యూవర్స్ అందరికీ చూపించండి ఆ చీరలో అని అడిగారండి వారు. అయితే మీ అభిప్రాయాలను కూడా తెలియజేయమంటున్నారు వారు, ఎందుకంటే వారంతా కూడా వీడియోస్ రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటారు కదా అండి, అందుకని వారికి కూడా తెలియాలి కదా మీకు ఏ విధమైన చీరలు కావాలి, ఏ క్వాలిటీ కావాలి, ఏ రేంజ్ కావాలి, అంటే మీరు ఏది ఇష్టపడుతున్నారు. డైరెక్ట్గా వీవర్సే పంపిస్తారండి, వీవర్స్ దగ్గర నుంచే వస్తాయి. అందుకని చెప్పి వారు ఒకటే చెప్పారు, వారందరూ ఏకమయ్యి ఒక డెసిషన్ తీసుకుని, ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ అన్నీ వారు చదువుతున్నారు, ప్రతిరోజు ప్రతి వీడియోలను కూడా చదువుతున్నారు వాళ్ళు. అందుకని తొందరలోనే మాకు హెల్ప్ కావాలమ్మా, మీ వీడియోస్ ద్వారా మా చీరలు అందించి పెట్టండి అన్నారు. తప్పకుండా అన్నానండి. ఇక నుంచి మీకు నెక్స్ట్ బ్లాగ్ నుంచి వీవర్స్ దగ్గర నుంచి నేరుగా చీరలు వస్తాయి, మన బ్లాగ్ ద్వారా వస్తాయి. అయితే మీరు కామెంట్స్ అన్నీ కూడా కింద తెలియచేస్తే దాన్ని బట్టి వారు మీకు ఏమేం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే అండి, చాలామంది
అసలు ప్రతి బ్లాగ్కి కూడా మంచి కామెంట్ పెడుతున్నారండి. వారి అందరి పేర్లు కూడా ప్రతి కామెంట్స్ బ్లాగ్లోనూ కొంతమంది పేర్లు చదువుకుంటూ వెళ్తానండి నేను, ఎందుకంటే వారు నా మైండ్లో ఉండిపోయారనమాట. మాధురి పర్వతరెడ్డి గారు, సరయూ బాలా గారు, బృహలక్ష్మి గారు, హరితారెడ్డి గారు, కృష్ణకుమారి గారు, లోకల్ బై మున్నా అనే ఒక బాబు, అట్లాగే మైథిలి గారు, భవానీ గారు, లక్ష్మీ ఇందుకూరి గారు, సుశీల మోకా గారు, చాలామంది అండి. ఇంకా అసలు అందరి పేర్లు నేను ప్రతి బ్లాగ్లోనూ కొంతమంది పేర్లు చదువుకుంటూ వెళ్తాను. వీరందరికీ నేను మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీ అందరి ప్రేమాభిమానాలే నాకు ఎంతో బలాన్ని ఆనందాన్ని ఇచ్చి నేను ముందుకు వెళ్ళడానికి దోహదపడుతున్నాయండి. మరొక మంచి బ్లాగ్తో తొందరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.